ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు భరత్. మీరు చూసిన తెలుగు సివిల్ బ్లాగ్స్ అన్నమాట. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు వచ్చి మనం గార్డెన్లో చాలామంది లాన్ని కట్ చేయాలని రకరకాల మిషన్స్ అయితే వాడుతుంటారు, కానీ ఆ మిషన్స్ వేలల్లో అయితే ఉంటుందన్నమాట. కానీ మీకు మనకి ఎటువంటి సిజర్ అంటే ఎటువంటి కత్తిరితో లాన్ కట్ చేయొచ్చు, అలాగే మొక్కలను అయితే కట్ చేయొచ్చు, ఈ ఎడ్జెన్స్ పెట్టి కొమ్మలను కూడా కట్ చేయొచ్చు అన్నమాట. దీన్ని మాన్యువల్గా మనం యూస్ చేయాలన్నమాట. దీన్ని యూజ్ చేయాలంటే కాస్త లాన్ అనేది ఎక్కువగా ఉంటే మనం కట్ చేయడానికి కాస్త అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు అయితే దీని మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ దీన్ని కూడా ఇది చాలా బాగా కట్ చేస్తుంది. ఒకసారి మీరు చూడండి, ఇదిగో ఇట్లాగైతే కట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా. తర్వాత ఇదంతా ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది చూసారా ఈ మార్క్స్ అనేది ఎలా ఉన్నాయో, మళ్ళీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ అయితే కట్ చేయాలి. కానీ లాన్ కటింగ్ చేసే మిషన్లో ఇవన్నీ ఏముండవు, కరెక్ట్గా ఎడ్జ్గా ఏదో ఇలా లెవెల్కి అయితే వస్తుంది. మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నా దగ్గర అయితే ఒక మంచి ఉపాయం అయితే ఉంది, కానీ అది మీరు కూడా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఇదిగోండి ఏంటో, ఇది మన దగ్గర ఒక డ్రిల్లింగ్ మిషన్ ఉంటే చాలు. ఇది నార్మల్ డ్రిల్లింగ్ మిషన్, హ్యామర్ బిట్ డ్రిల్లింగ్ మిషన్ కాదు. నా దగ్గర అయితే ఇది ఉంది, కానీ మాన్యువల్గా కాకుండా మిషన్తో అయితే దీన్ని అయితే కట్ చేయొచ్చు. దీన్ని అసలు ఎలా బిగించుకోవాలి, ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా నీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మీరు అన్నీ చెక్ చేయండి. మా వీడియోస్ వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఇది పేపర్ కట్ చేసే మనకి బ్లేడ్స్ అన్నమాట. దీంట్లో బ్లేడ్ ఉంటుంది, ఇదిగోండి. ఇటువంటిదే ఇవి కూడా మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట, మార్కెట్లో దొరుకుతుంటాయి. మనకి ఒక్కొక్కటి ఒక 5 రూపాయలు అయితే ఉంటాయి అన్నమాట. ఇవి 5 రూపీస్. మనకి ఈ హోల్ అనేది ఉంది, చూసారా మీరు గమనించారా, ఈ హోల్లో మనకైతే స్క్రూస్ అయితే మనం బోల్ట్ ఫిట్టింగ్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తాను దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, డ్రిల్లింగ్ మిషన్ ఎలా పెట్టుకోవాలని, ఎలా బిగించుకోవాలి నేను చూపిస్తాను. ఈ బ్లేడ్లు అనేది చాలామంది ఇలా అయితే ఫిక్స్ చేస్తారు, ఇలా ఫిక్స్ చేయకూడదు. దీన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి, అంటే మనకి ఈ మిషన్ అనేది మనకి ఇలా రొటేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఒకటి తెగే భాగంలో ఉండాలి, రెండోది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండాలి, ఇలాగా. అంటే ఇది ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది, ఇక్కడ ఎడ్జ్ షార్ప్గా ఉంది. ఇది మనం ఇలా ఫ్రంట్ తిరిగేటప్పుడు ఈ వెనక నుంచి కూడా ఇది దీన్ని కట్ చేసేటట్టు ఉండాలి. ఇది ఫ్రంట్ కట్ చేయాలి, వెనక్కి కట్ చేయాలి. దీన్ని అయితే ఇలాగైతే పెట్టుకోవాలి. దీన్ని ఇలా కదలకుండా ముందు ఫెవిక్విక్తో అయితే మనం దీన్ని అతికించేసుకుందాం. చూపిస్తాను మీకు కొన్ని ముఖ, ఇదిగోండి 3 డ్రాప్స్ అలా వేసేసుకొని జస్ట్ కదలకుండా ఉండడం కోసం మాత్రమే దీన్ని అయితే ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. జాగ్రత్త చూసుకోండి, మళ్ళీ అప్లై ఫిక్స్ అయిపోయింది. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇప్పుడైతే రెండు ఒక బ్లేడ్గా అయితే కన్వర్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తెగేటట్టు, ఇక్కడి నుంచి వెనకాలది కూడా తెగేటట్టు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అవసరం అయితే మనకి బోల్ట్ కొన్ని హెడ్ ఉంటాయి, కొన్ని హెడ్ లేకుండా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలాగ నట్టు టైప్ అయితే ఉంటాయి. దీన్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట, ఏం పర్వాలేదు. దీన్ని ఎలా వేసుకోవాలంటే మనకి వాషర్స్ రెండు అయితే కావాలి, రెండు బోల్ట్లు అయితే కావాలి, అలాగే హెడ్ టైప్ కానీ ఇటు స్క్రూ మనకి ఉండే టైప్ కానీ మనం వేసుకుంటే మంచిది. ముందుగా మనం వాషర్ అయితే వేసుకోవాలన్నమాట, ఇలాగ దీంట్లో వాషర్ అయితే వేసుకోవాలి, అలాగే దీన్ని అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. మన దగ్గర కొన్ని వాషర్స్ ఉంటాయి, లబ్బర్ కూడా మనం దీంట్లాగైతే వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి దీన్ని ఇంకో వాషర్ అయితే వేసుకోవాలి, కదలకుండా ఉంటుంది స్టిఫ్గా. ఇది ఇంకో బోల్ట్ని అయితే మనం ఫిక్స్ చేసుకుందాం. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అయితే షార్ప్గా ఉంది. ఇది చిన్నపిల్లల్ని వాళ్ళని అయితే దగ్గరికి అయితే రానివ్వకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇలాగైతే మనం పెట్టుకోవాలి. దీన్ని బ్యాక్ సైడ్ మనం దీన్ని కటింగ్ బ్లేడ్ సాయంతో కానీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ దీన్ని అయితే ఇలా పట్టుకోవాలి. కటింగ్ బ్లేడ్ సాయంతో దీన్ని అయితే మనం ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి కదలకుండా అయితే ఉండిపోద్ది ఈ ఫెవికక్ గ్లూ వల్ల. అందులో దీనివల్ల పైన కింద వాషర్స్ అయితే వేసుకున్నాం. దీన్ని ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో మనం చూపిస్తాను. కానీ దీన్ని వాడేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఎందుకంటే ఇవన్నీ ప్రతిదీ బిట్స్ అనమాట. ఈ బిట్లు మనం ఇక్కడికి ఇరిగిపోయింది అనుకోండి, ఇది కూడా ఇరిగిపోతుంది ఇక్కడికి. ఇవి వాడేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో.
ఇదిగోండి డ్రిల్లింగ్ మిషను. దీన్ని మనకి 13mm 12mm దాకా మనకి మొత్తం ఈజీగా అయితే పడుతుంది. అంత సైజు మనది కాదు కాబట్టి ఇది జస్ట్ 4mm 5mm ఉంటుంది. ఇది దీన్ని అయితే మనం ఇలాగ టైట్ చేసుకోవాలి. చేతితో అయితే పెట్టవకండి. ఇలాంటి మనకి బోల్ట్ ఉంటాయి కదా, దీంతో అయితే టైట్ చేసుకోండి. ఎందుకంటే అది మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగ ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లేడు స్టిఫ్గా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువంటి షూస్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ షూస్ మనకి సివిల్ వర్క్ కానీ మనకి అలాంటి ప్లాస్టిక్ రబ్బర్ షూస్ అన్నమాట ఇవి. ఇన్ కేసు మనకి ఈ బ్లేడ్ అనేది గోడ తగిలి ఏమైనా ఇరిగింది అనుకోండి, మనకి పైకి వచ్చే ఆస్కారం కన్నా, పైకి వచ్చి మన మొహాన్ పడే ఆస్కారం కన్నా కిందే మెయిన్ మనకి డ్యామేజ్ అవుతాయి లెగ్స్. అందుకని ఏదైతే మనం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేసి చూపిస్తాను. ఇది మనకి మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ స్పీడ్ మీద తిరిగేటప్పుడు ఎక్కువ మొత్తంలోకి ఎట్లున్నప్పుడు కాస్త అయితే బోల్ట్ అయితే లూజ్ అవుతుంది మధ్య మధ్యలో, కాస్త అయితే అది అయితే ప్రాబ్లం అయితే ఉంది. అంతేగాని మిగతా వైజు మనకి చాలా అయితే బాగుంది. ఆ మధ్యలో లూజ్ అయినప్పుడు కాస్త అయితే టైట్ చేసుకొని మీరు వాడుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా బాగా తెగుతుంది. చూసారు కదా ఎలా అనిపించింది వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే లాన్ అయితే మొత్తం అయితే కట్ చేసేసాం దీని సహాయంతో. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి చూసారు కదా. నా వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం రాకెట్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే ఎలా కట్ చేసుకోవాలో దాని గురించి అయితే వీడియో చేసి చూపిస్తాను మీకు. చూస్తూనే ఉండండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్. నెక్స్ట్ వీడియో చూస్తాం, చాలా అయితే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. చూస్తున్నాండి, బాయ్.